ప్లేన్ అనే చాప్టర్లో పేర్ ఆఫ్ ప్లేన్స్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. షో దట్ ఈక్వేషన్ 2x² మైనస్ 6y² మైనస్ 12z² ప్లస్ 18yz ప్లస్ 2zx ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇట్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్, పెయిర్ ఆఫ్ ప్లేన్ రిప్రజెంట్ చేస్తాను అన్నాడు. ఆల్సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, వీటి మధ్య యాంగిల్ కనుక్కోమన్నాడు. రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం నాలుగు కండిషన్లకు ఒబే చేయాలి. ఈ ఈక్వేషన్ అనేది మనకి ఇచ్చిన ఈ ప్లేన్ ఈక్వేషన్స్ మనకున్న నాలుగు కండిషన్స్కి ఒబే చేస్తేనే ఇది పెయిర్ ఆఫ్ ప్లేన్ అవుతుంది. సో పెయిర్ ఆఫ్ ప్లేన్ అయ్యాక దీని మధ్య యాంగిల్ కాస్ తేటా కడతాం. గివెన్ ఈక్వేషన్ తీసుకుంటాం, ఈక్వేషన్ 1 అని. కంపేర్ 1 విత్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ 2fyz ప్లస్ 2gzx ప్లస్ 2hxy ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్తో ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 అవుతుంది, బీ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ 6 అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ 12 అవుతుంది. 2fyz అంటే 2f ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది, మీరు 4 2 9s, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. 2gzx 2g అంటే 2 అవుతుంది, 2కి 2 క్యాన్సిల్ అయితే g ఈక్వల్ టు 1 వస్తుంది. 2h ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు xy ముందు, సో 2h ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు గుణిస్తున్న రెండు అట్లతో భాగిస్తుంది, h ఈజ్ ఈక్వల్ టు 1/2. మనకి ఏబీసీ ఎఫ్జీహెచ్ వాల్యూస్ వచ్చాయి. సో మనకి నాలుగు కండిషన్స్ ఇది ఓబే చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ఓబే చేయాలి. ఇవి కండిషన్స్, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే 2 ఇంటూ బి అంటే మైనస్ 6 ఇంటూ సి అంటే మైనస్ 12 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే 9 జి అంటే 1 ఇంటూ హెచ్ అంటే 1/2 మైనస్ ఏ అంటే 2 ఎఫ్ స్క్వేర్ ఎఫ్ అంటే 9 9 స్క్వేర్ అంత 81 మైనస్ బి అంటే మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 6 ఇంటూ జి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ సి అంటే మైనస్ 12 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది సో ప్లస్ 12 ఇంటూ హెచ్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ మైనస్ 6 ఇంటూ మైనస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 6 రెండు 6లు 12 12 12లో 144 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ అయిపోతుంది 9 వస్తుంది. 2 ఇంటూ 81 మైనస్ 162 ప్లస్ 6 ఇంటూ 1 6 ప్లస్ 4 3 తగ్గిపోతుంది 3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 144 9 6 ప్లస్ 3 అంటే 9 9 9 అంటే 18 144 ప్లస్ 18 అయితే 4 ప్లస్ 8 12 5 6 162 162 మైనస్ 162 జీరో ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే ఈ కండిషన్ ఉపయోగ చేస్తుంది. సెకండ్ కండిషన్ ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బీసీ. ఎఫ్ వాల్యూ ఎంత? 9. ఎఫ్ స్క్వేర్ అంటే ఎంత అవుద్ది? 81 అవుతుంది. బీసీని గుణించాలి. బి ఎంత? మైనస్ 6, సి మైనస్ 12. సో మైనస్ 6 ఇంటూ మైనస్ 12 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 12 72. సో 81 పెద్ద, 72 పెద్ద, 81 పెద్ది. సో ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ కండిషన్ జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏసీ. అంటే జీ స్క్వేర్ అనేది పెద్దది ఉండాలి ఏసీ కన్నా. సో జీ అంటే ఎంత? 1. జీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 అవుతుంది. కామా ఏసీ ఏ అంటే ఎంత? 2. సి అంటే మైనస్ 12. 2 ఇంటూ మైనస్ 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 12 24. ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. సో ప్లస్ వాల్యూ పెద్దది. జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏసీ. థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది. ఫోర్త్ కండిషన్ చూద్దాం. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏబీ. హెచ్ అంటే వాల్యూ ఎంత? 1/2. హెచ్ స్క్వేర్ కట్టాలి, అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. ఏబీ కట్టాల. ఏ అంటే ఎంత? 2. బి అంటే మైనస్ 6. సో 2 ఇంటూ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12. ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. సో ప్లస్ వాల్యూ పెద్దది. సో హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏబీ. ఈ నాలుగు కండిషన్స్ని ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి, సో దట్ ద ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. మనం క్వశ్చన్ ఇప్పుడు ఇంతవరకు చేసాం. ఇప్పుడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య నుండి మనం యాంగిల్ కట్టాలి. సో లెట్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్, దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వేస్తాం. ఏ ప్లస్ బి ప్లస్ సి బై రూట్ ఓవర్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ. ఈ ఫార్ములా వేసి మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి, వీటి తొలగ వాల్యూస్, ఆ వాల్యూస్ని ప్రతిక్షేపిస్తాం. ఏ అంటే 2, ఏ 4. ఏ అంటే వాల్యూ 2, బి అంటే మైనస్ 6, సి అంటే మైనస్ 12. అదే వాల్యూస్ రాసాం. నెక్స్ట్
ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ అంటే సేమ్ వాల్యూ రాసి హోల్ స్క్వేర్ రాస్తాం. ప్లస్ ఫోర్ ఇంటూ ఎఫ్ స్క్వేర్, ఎఫ్ వాల్యూ ఎంత? నైన్. నైన్ స్క్వేర్ అంటే 81. ప్లస్ జీ స్క్వేర్, జీ అంటే ఎంత? ఒకటి. వన్ స్క్వేర్ అంటే 1. ప్లస్ హెచ్ స్క్వేర్, హెచ్ అంటే 1/2, హెచ్ స్క్వేర్ అంటే 1/4. మైనస్ ఏబి, ఏబి వాల్యూ ఎంత? మాకు ఇక్కడ ఉంది ఏబి వాల్యూ ఎంత? -12. వాడు మైనస్ ఏబి అన్నాడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సో 12. మైనస్ బీసీ, బీసీ వాల్యూ ఎంత? 72. మైనస్ బీసీ అన్నాడు, సో -72. మైనస్ సిఏ అంటే -24. మైనస్ సిఏ కదా, అంటే మైనస్ అంటే ప్లస్ అవుతున్నప్పుడు +24 అవుతుంది. దెర్ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -6 - 12 -18 అవుతుంది. 2 - 18 అంటే -16 బై రూట్ ఓవర్ ఇది సేమ్ వాల్యూ -16 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 81 ప్లస్ 1 అంటే 82. 82 ప్లస్ ప్లస్ 12 అంటే 94. 94 ప్లస్ 24 118 -72. దీనిని 72 తీస్తే 18 - 6 11 - 7 - 4 46. అదే రాసాం 46 ప్లస్ ఈ ఫ్రాక్షన్ రాసుకుంటాం 1/4. దేర్ఫోర్ మాడ్యులస్ -16 బై రూట్ ఓవర్ -16 హోల్ స్క్వేర్ అంటే 250 స్క్వేర్. దాని యొక్క వాల్యూ 4 ఇంటూ దీనికి ఎల్సిఎం కంటే వాల్యూ ఎక్కడైతే 185/4 వస్తుంది. దేర్ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 16 బై మాడ్యులస్ పోతుంది, మైనస్ పోతుంది, పాజిటివ్ వాల్యూ రాస్తాం 16 బై రూట్ ఓవర్ 256 ప్లస్ 185. ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోయి 185 ఈజ్ ఈక్వల్ టు 16 బై ఈ రెండు కలిపితే రూట్ ఓవర్ 441 వస్తుంది. సో ఇది 21 యొక్క స్క్వేర్. దేర్ఫోర్ 16 బై రూట్ ఓవర్ 21 స్క్వేర్, ఈ స్క్వేర్కి రూట్ అయితే అయిపోతుంది, 16 - 21 మిగులుతుంది. దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 16 - 21. ఇలా వాల్యూ కట్టాలి. మన క్వశ్చన్లో రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అంటే ఫస్ట్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, తర్వాత ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అంటే కాస్ థీటా కట్టాలి. Yeah.